అతి చిన్న వయసులోనే ధనుర్విద్యపై కడప జిల్లా యువకుడు మక్కువ పెంచుకున్నాడు. ప్రాచీన కాలం నాటి విలువిద్య అంతరించిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. భారతీయ సంస్కృతితో ముడిపడిన ఆ కడకు జీవం పోసి జాతీయ స్థాయిలో తెలుగు కీర్తి చాటి చెప్పాలని తలచాడు. పదేళ్ల పాటు కఠోర దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ధనుర్విద్యలో సత్తా చాటి తెలుగు జాతికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన కడప జిల్లా ఏకలవ్యుడు ఉదయ్ కుమార్ ప్రైమ్ లైన్ న్యూస్ ప్రత్యేక కథనం. కడపకు చెందిన యువకుడు ఉదయ్ కుమార్ తన చిన్నతనంలోనే రామాయణం మహాభారతంలో జరిగే యుద్ధాల వీడియోలను చూశాడు. రాముడు, పరశురాముడు, కృష్ణుడు వంటి వేషాలను చూసి విలువిద్యపై మక్కువ పెంచుకున్నాడు. ధనుర్విద్య నేర్చుకోవడం అంత సులువేమీ కాదని తెలిసినా పట్టువదలని విక్రమార్కుడిలా సాధన చేశాడు. క్రీడల పట్ల మక్కువ పెంచుకున్న ఉదయ్ 2007లో మార్షల్ ఆర్ట్లో శిక్షణ ప్రారంభించాడు. 2009లో అతని తండ్రి చనిపోవడంతో తల్లి చేస్తున్న చిరు వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచాడు. 2011లో నేపాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి కుంగ్ఫూ పోటీల్లో పాల్గొన్న తొలిసారి కాంస్య పతకాన్ని సాధించాడు. ఆ తర్వాత చెన్నైలో ఆర్చరీలో శిక్షణ పొందాడు. ఆర్చరీ విద్య కోసం ఉన్న ఇల్లు అమ్మి ధనుర్విద్యపై దృష్టి సారించాడు. మహాభారతము చిన్న చిన్న సీరియల్స్ వచ్చినప్పుడు అప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు దీని గురించి చెప్పేవాళ్ళు. సో ఇది ప్రాచీన కాలంలో అంటే ఇప్పుడు నేర్పిస్తారా అంటే ఇప్పుడు నేర్పించేవాళ్ళు ఎవరు లేరు అని. సో దాని టైం తర్వాత నాకు ఊహ వచ్చిన టయానికి నేను ఈ విద్యని నేర్చుకోవాలి అని అనుకుని ఈ విద్యని స్టార్ట్ చేశాను. అంటే నా ఇన్స్పిరేషన్ ఏంటంటే రామాయణం మహాభారతం మాత్రమే. సో దాన్ని బట్టి ఈరోజు ఈ విద్యని అంటే మామూలు ఆర్చరీ అందరూ చేయొచ్చు కానీ ధనుర్విద్య అనేది డిఫరెంట్. ఎందుకంటే మామూలు ఆర్చరీలో బాణం పట్టడం, ఊరి పెట్టడం, ఒక నిలబడుకున్న టార్గెట్ని కొట్టడం ఇది వాస్తవంగా ఒక ఉండే ఆర్చరీలు. కానీ ప్రాచీన ధనుర్వేదంలో ప్రకారము ధనుర్విద్యలో మూవింగ్ టార్గెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముష్టిలను ఉపయోగించడం, అంటే వివిధ రకాలైన ముష్టిలు ఉపయోగించడము, వివిధ రకాలైన భంగిమలను నిలబడుకొని కొట్టడము, ఇలా ఈ కళలో ఈ ధనుర్విద్యలో చాలా మెయిన్. వారానికి 2 రోజులు చెన్నైలో, మిగతా రోజులు కడపలో ప్రాక్టీస్ చేసేవాడు. 2015లో ముంబైలో మేయర్ కప్ ఆర్చరీ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2018లో చెన్నైలో నిర్వహించిన సీడ్ ఆర్చరీ టార్గెట్స్ కాంపిటీషన్లో పాల్గొని ఏషియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ధనుర్విద్యకు ప్రోత్సాహం లభించకపోయినా 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతో తన తల్లి పేరుతో నగరంలో విజయాస్ ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేశాడు. దీంతోపాటు ఏపీ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఎంతో మందిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూనే మరోవైపు మెళకువలను పాటిస్తూ కొత్త ప్రయోగాలపై దృష్టి పెట్టాడు. ఏకకాలంలో 2 బాణాలతో ఛేదించడాన్ని చూసి న్యాయ నిర్ణేతలు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. జర్మనీకి చెందిన హెన్నిక్ ఓంకార్ మార్గదర్శకంలో ధనుర్విద్యపై లోతుగా పరిశోధన చేస్తున్నాడు. ఇలా ధనుర్విద్యలో ఎన్ని రకాల లక్ష్యాలు ఉన్నాయో వాటిపై సాధన చేస్తున్న ఉదయ్ తన ప్రతిభను చాటి తెలుగు కీర్తిని జాతీయ స్థాయిలో చాటాడు. ప్రభుత్వం ఇలాంటి క్రీడలను ప్రోత్సహించకపోయినా ప్రాచీన కాలం నాటి ఈ విద్య 10 మందికి పంచి భారతీయ సంస్కృతిని చాటిచెప్పడమే లక్ష్యంగా భావిస్తున్న ఉదయ్ ఆశయాలు నెరవేరాలని ఆశిద్దాం.